शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अधरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలం అండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మేము మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉండ పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుంటున్నాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ప్లవనమ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అని మనం తెలుసుకుందాం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రాలు ఈ నక్షత్రాలు కర్కాటక రాశిలో ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అంటే ఈ రాశి వాళ్ళకి మీకు ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంటుంది అర్థం పద్నాలుగు ఆదాయం అంటే మీకు చాలా విధాలుగా కలిసి వస్తుందని తెలుస్తాం చెప్తాం ముఖ్యంగా మీ కర్కాట రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ దృష్టి ఉంది సో మీ రాశికి శని దృష్టి ఉండడం వలన కొద్దిగా మనస్పర్ధలు చికాకులు కోపం కొన్ని కొన్ని పనుల్లో సక్సెస్ కాలేకపోవడం కొంత నిరాశ నిస్పృహ కొద్దిగా ఈ విధంగా అప్పుడప్పుడు మీకు జరుగుతూ ఉంటాయి సంవత్సరం మొత్తం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు జరుగుతూ ఉంటుంది అలాగే గ్రహ గ్రహాల యొక్క దృష్టి వలన మీకు ప్రభావం తగ్గుతుంది బట్ ఏంటంటే మెయిన్ చెప్పబో చెప్పబోయేది ఏంటంటే ఎక్కువగా మీకు ఎక్కువ ప్రశాంతంగా ఉండేవా మీరు హ్యాపీగా ఉండేవాడు మీరు కొంచెం మనస్పర్ధలు కొంచెం ఎదుటి వాళ్ళ మీద చికాకు పడడం కోపం ఇన్ని మీకు రావడానికి అవకాశం ఉంది శని దృష్టి మీరు రాసి చూడడం వల్ల శని మీకు సప్తమాధి అష్టమ సప్తమాధిపతి మీ లగ్నానికి పాపి అయ్యాడు సో కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు ఏం పడ ఏం భయపడకండి అలాగే మీ ద్వితీయ స్థానం సింహరాశి సింహరాశి వాడికి బుధాదిత్యం రాబో బుధాదిత్య యోగం జూలై నెలలో రాబోతుంది జూలై నెలలో బుధాదిత్య యోగం తర్వాత తర్వాత అదే బుధుడు తృతీయ స్థానంలోకి రావడం చాలా మంచి యోగం అంటే ద్వితీయంలో ఉన్నటువంటి రవి బుధుల బుధాదిత్య యోగం ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్గా ద్వితీయ స్థానం మీకు కుటుంబ స్థానం ఫైనాన్షియల్గా ఖచ్చితంగా మీకు రాబోతుంది డబ్బులు రాబోతున్నాయి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ మీకు ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా హ్యాపీగా తృప్తిగా వాళ్ళతో ఉంటారు వాళ్ళ యొక్క ఆనందమే మీ ఆనందంగా భావిస్తే భావిస్తారు చాలా చాలా బాగుంటుంది వాళ్ళతో మంచిగా గడుపుతారు ఇంకా తృతీయ స్థానం తృతీయ స్థానంలో కూడా రఘుబుదులు వస్తున్నారు తర్వాత బుధ శుక్రులు కూడా రాబోతున్నారు జూలై ఆగస్టులో సో దానివల్ల ఏంటంటే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు తర్వాత ఏమో మీ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు కలిసి రావడం ఆ ప్రాణ ఆ ప్రయాణాల వల్ల మీకు ఫైనాన్షియల్గా లేకపోతే ఆనందంగా ఒక విధంగా హ్యాపీనెస్ ఉండడం ఆ ప్రయాణాలు చేయడం వల్ల మీకు ఒక తృప్తి కలగడం ఉంటుంది అలాగే ధైర్యం సాహసం మీ ఆలోచన ద్వారా మారిపోతుంది ఒక విధానం ఆలోచన విధానం కూడా బాగుంటుంది మీ జీవన సరళి బాగుంటుంది తృతీయ స్థానం ధైర్యం అంటే మీరు ప్రతి పనిని ధైర్యంగా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది భయపడరు అమ్మ చేద్దాం వద్దా అనరు ధైర్యంగా ముందుకు ఎదుగుతారు చేస్తారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు తృతీయ భావం బాగుండడం వలన అంతే తర్వాత మీకంటే చిన్న పిల్లలు అంటే చి తమ్ముళ్ళు కానీ ఆ చెల్లెళ్ళు కానీ ఉండే వాళ్ళకి కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ అంటే వాళ్ళ అభివృద్ధి మీ వల్ల మీ రాశి వలన వాళ్ళకి బాగుంటుంది అలాగే ఫోర్త్ భావం ఫోర్త్ భావాన్ని ఈసారి శని చూస్తున్నాడు గురుడు చూస్తున్నాడు ఎప్పుడు శని ఒకటే చూసేవాడు సో ఫోర్త్ భావాన్ని శని చూడడం గురుడు కూడా ఆ కౌంటర్ చెక్ పెట్టడం వలన కొన్ని ఇబ్బందులు కలిగించినప్పటికీ అంటే తల్లి విషయంలో కానీ ఆవిడ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడతారు మీరు అయితే ఆవిడికి బాగుండిపోవడం అయితే ఆవిడ కొంచెం ఉన్నతికి కలకపోవడం మీ తల్లిగారికి కొంచెం అనేక రకాలైన ఇబ్బందులు కలగడం జరుగుతుంది కానీ గురు దృష్టి ఉండడం వలన ఆ ఇబ్బందులను అవరోధిస్తారు ఇంకా ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి అంటే విద్యార్థులకి చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాల్సిందే ఎందుకంటే వాళ్ళు కష్టపడిందే రాదు శని దృష్టి ఉండడం వలన విద్యార్థులకి తులారాశికి శరీర దృష్టం వండడం వలన విద్యార్థులకి మాత్రం చాలా కష్టపడి కష్టపడి చదవాల్సిందే సో అంకిత భావంతో మీరు చదివితే విజయం మీదే తర్వాత మీ రాశి వాళ్ళకి భూములు కొనుగోలు చేయడం విషయంలో మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ భూములు కొనుగోలు చేయడం కానీ వస్తు వాహనాలు కొనుగోలు చేయడంలో కానీ తర్వాత తర్వాత ఈ ఆభరణాలు కొనుగోలు చేయడంలో కానీ చాలా జాగ్రత్తలు వహించవలసి వస్తుంది కొద్ది కొద్దిపాటి లేట్ అవ్వడము నేను అనుకుని అనుకున్నట్టుగా కొనుక్కోపోవడము అంటే వాటి వల్ల ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది శని చూడడం వలన కానీ గురు దృష్టి కూడా ఉండడం వలన అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి అంటే మీరు అనుకున్న బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా మంచి గుడ్ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంటే తల్లి ఆరోగ్యం బాగుండడం దృష్టి వలన పిల్లలు చదివే వాళ్ళు కూడా మంచిగా బ్రహ్మాండంగా రాణించడం అంటే కష్టపడి చదివిస్తారు చదివి శని కష్టపడిందే ఏం ఇవ్వను అంటాడు శని సో కష్టపడి మీరు సాధిస్తారు కొంచెం చదివే కాదు ఏదైనా సరే మదర ఆరోగ్యమైనా సరే కష్టపడి ఆవిడికి ఎలా చేయాలో చేస్తే వాడు గురుడు రాణిస్తాడు అట్లాగే రాబడాలు కొనుగోలు చేయడం ఫైనాన్షియల్గా ఉండకపోవడం అదే ఫైనాన్షియల్గా కొంచెం ఆ టైంకి అందకపోవడం జరుగుతుంది గురుదృష్టి వలన భూములు కొనుగోలు చేయడం స్థిర చరాసలు కొనుగోలు చేయడం అద్భుతంగా బంగారం కొనుగోలు చేయడం తర్వాత వాహనాలు మీ ఇంటికి రావడం చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మీ ఒక విధంగా ఒక మాట చెప్పాలంటే మీ ఇంటికి కొత్త వస్తువులు రావడానికి చాలా చాలా అవకాశాలు అవకాశాలు ఉన్నాయి సో గురుదృష్టి కేవలం గురుదృష్టి వలనే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా పంచమ స్థానం సో పంచమ స్థానంలో కేతు ఉండడం కేతు వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ కేతు ఉన్న పొజిషన్ను కుజుడుది అంటే వృక్షకి రాసి అవడం వల్ల కొంచెం మీరు జాగ్రత్త వహించాలండి ఎవరి విషయంలో పిల్లల విషయంలో మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ ఉన్నతిని కోరుకునే మీరు సో వాళ్ళ యొక్క అభివృద్ధి పదంలో నడిపించడానికి మీరు చక్కగా వాళ్ళ యొక్కనే వాళ్ళని జాగ్రత్తగా ఉండేవి చేయాలి సో పిల్లలు సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే యోగా ఉంటుంది కొంచెం లేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సో పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల మీరు పూర్వపుణ్యం పుణ్యం కూడా వస్తుంది జన్మలో కానీ కేతు వలన మాత్రం కొంచెం మీకు ఇబ్బంది ఖచ్చితంగా కలిగిస్తాడు అంటే పుత్ర సంతానంలో విషయంలో లేట్ అవ్వడం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉండడం మీ పుత్రులకు కూడా కొంచెం ఇబ్బంది కలగడం అవి సర్వసాధారణం కానీ వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే పుత్ర సంతానం విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సో దానివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు కానీ మంచిగా జరుగుతుంది వాళ్ళ యొక్క విషయంలో మంచి శ్రద్ధ తీసుకోండి ఇంకా ఆరోభావం ఆరోభావాధిపతి అష్టమస్థానంలో ఉన్నాడు అంటే శత్రువులు మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీకు పక్క పక్కన ఉన్న వాళ్ళే మీ శత్రులు ఆడతారు వాళ్ళు మీకు తెలియదు కాబట్టి మీ అంతర్గత శత్రువులు కానీ మీరు రుణాలు చేయడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో రుణ బాధలు కూడా ఎక్కువ ఉంటాయి సో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడిగిపోయాల్సి వస్తుంది అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా రావడానికి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి మీరు జాగ్రత్త అంటే రోగం విషయంలో రుణ బాధలు తర్వాత ఈ శత్రు బాధలు ఈ వీటిల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీరు ఉంటారు అంతర్గత శత్రువులు బయట వాళ్ళు అందరూ మీకు శత్రువులే మీరు మంచిగా మాట్లాడినా కూడా మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకోవాలి శని దృష్టి మీకు రాసి ఉండడం అష్టమభావం సప్త అష్టమ ఆరో ఇంటి వాడు అష్టమస్థానంలో ఉండడం సో మీకు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి అంటే రుణ బాధలు ఉంటాయి సో రుణాలు ఎప్పుడు పడితే అప్పుడు రుణాలు చేసేయకండి ఆచి చూచి జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టుకోండి మీకు ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చు పెట్టుకునే విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఉంది భావం శని భావంలో శని ఉన్నాడంటే శని డైరెక్ట్గా మీరు రాసిన చూస్తాడు అంటే భార్యాభర్తల మధ్య విషయంలో చిక్కాకులు కలిగించడం మీకు ఆనందంగా లేకపోవడం చేయడం మనస్పర్ధలు రావడం కొంచెం భార్యాభర్తలు కొంచెం ఎడబాటుగా ఉండడం తాత్కాలికంగా ఉండడం కోపాలు రావడం ఒక విధంగా అంత ఆరోగ్యకరమైన విషయం ఆరోగ్యకరమైన విషయం అంటే మీ మంచిది కాదు అని చెప్పచ్చు ఎందుకంటే శని మీకు మంచి చేయుడు సో ఎప్పుడు కూడా మీరు ఎంత వచ్చినా అక్కడ సహనంగా భార్య మధ్య గొడవలు వచ్చినా ఏం వచ్చినా ఇద్దరు మనస్పర్ధలు లేకుండా సహనంగా ఉండండి ఖచ్చితంగా మంచి బతి జరుగుతుంది కానీ ఆ శని మాత్రం మిమ్మల్ని అలా ఉండనివ్వకుండా చేస్తాడు మీకు ఏదో విధంగా ఇబ్బందులు కలిగేటిగా చేస్తాడు సో భయపడకుండా జాగ్రత్తగా ఉండండి ఇది జాగ్రత్త మిమ్మల్ని భయపెడుతున్నట్టుగా కాదు భయపడడానికి నేనేం చెప్పట్లేదు ముందు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటారని నేను చెప్తున్నా అంతే తప్ప మిమ్మల్ని భయపడడానికి ఏమాత్రం కాదు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే శని మంచిగా మంచిగా చేయడు సో వాళ్ళు మనస్పర్ధలు వస్తాయి కోపాలు వస్తాయి కొద్దిగా లాసెస్ వస్తాయి కొన్ని ఇబ్బంది కలగడానికి అంటే తాత్కాలికంగా అవి జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ పార్ట్నర్సు ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ను భార్యాభర్తలు ఎదుటి వాళ్ళతో కూడా ఎవరైనా మీ స్నేహితులతో వాళ్ళతో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు అంత మాట్లాడే మంచిగా మాట్లాడడం మనస్పదలు రావడానికి అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా మీరు అష్టమస్థానం అష్టమస్థానంలో రా గురుడు ఉన్నాడు ఎప్పుడైనా సరే మీ రాశికి అత్యంత యోగకారుడైన గురుడు కూడా అష్టమస్థానం రావడం వలన మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఇప్పటివరకు హ్యాపీగా సంతోషంగా సరదాగా ఆనందంగా మీ చాలా ఎక్కువ బాగా ఉన్నారు అంటే మీ గురించి ఆరోగ్యం గురించి చాలా తక్కువ కేర్ తీసుకుంటున్నారు కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరు నుంచి మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అంటే ఎప్పుడు కూడా కేర్ఫుల్గా మన ఆరోగ్యం ఎలా ఉంది మనం ఏం చేస్తున్నాం అని మీ యొక్క ఆరోగ్యం గురించి చక్కగా వేడపడి తింటూ మంచి ఆహారం డైట్ తీసుకుంటూ మీ స్టిఫ్నెస్ కోసం చేస్తూ మంచిగా ఆరోగ్యంగా ఉండండి నలుగురికి ఉపయోగపడతారు మీరు బాగా సహాయపడతారు మీ ఆరోగ్యంగా ఉండాలి సో మీ ఆరోగ్యం కంపల్సరీగా కాపాడుకోండి సప్తమ భావాన్ని జాగ్రత్త చూసుకోండి తర్వాత ఏమో మీరు శత్రువులు ఈ ముగ్గు మూడు విషయాల్లో చాలా చాలా ఈ సంవత్సరం మొత్తం జాగ్రత్తగా ఉండాలి అంత బాగోలేదు ఇంకా నైన్త్ భావం నైన్త్ హౌస్ లార్డు కూడా వచ్చి అష్టమ స్థానంలో ఉన్నాడు సో అంటే ఏంటంటే మీరు స్థిర చిరాశలు పెంచుకోవాలనుకున్న అది తక్కువగా అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నైన్త్ హౌస్ లార్డు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అష్టమంలో ఉన్నాడు ఫేవరబుల్గా చేయడు తండ్రి ఆరోగ్యం ఉందనుకోండి ఆయన కూడా అంతే తండ్రి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఆయనకి ఆయన రాసి ప్రకారం బాగుండొచ్చు కానీ ఆయన ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఆయన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అదే మన కనుసైలో ఎలా ఉన్నారు ఏంటి అని జాగ్రత్తగా వహి చూస్తుంటే బాగుంటుంది అలాగే మీరు స్థిరచరాసలు కొనుక్కోవడం విషయంలో జాగ్రత్త వహించండి ఎందుకంటే మీకు లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రయాణంలో మీకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అంటే వాహనాల వలన దెబ్బలు తగలడం కానీ జలగండం రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ నైన్త్ అవసరం వాడు ఉన్నాడు నైన్త్ హలోడు అష్టమ గురుడు సో ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండడం చాలా అవసరం అలాగే సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ వ్యాపారస్తులకి అయితే అనేక రంగాల ఉన్నటువంటి కర్కాటక రాసి ఉన్నటువంటి అనేక రంగాల వ్యాపారస్తులకి అంత ఆమోగయోగంగా యోగ్యంగా ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే నైన్త్ హౌస్ ఆడి నష్టము సో బిజినెస్ పీపుల్ కూడా అడుగు వేయండి ఎందుకంటే మీ శత్రువుల పక్కనే శత్రువులు ఉంటారు సో మీకు రావాల్సిన సొమ్ము రావడానికి ఆలస్యం ఉంది కానీ మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఆదాయం బాగుంది కాకపోతే ఏంటంటే మీరు చేస్తున్న బిజినెస్లో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చక్కగా రాణించండి గోల్ మీదే కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నైన్త్ హౌస్లో అన్ని విధాలుగా తీర్థయాత్ర చేసేటప్పుడు చాలా బాగా జాగ్రత్తగా ఉండాలి దైవ దర్శనాలు తర్వాత చేద్దామని అనుకుంటాం కానీ చేస్తారు కానీ ఆ శ్రద్ధ వహించండి ముఖ్యంగా మీరు గురువులు సేవించండి మీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు సేవించండి పీఠాధిపతులు సేవించండి గురువులు సేవించిన తల్లిదండ్రులను సేవించిన వారికి ఇటువంటి ఆపదల నుంచి రక్షించేవాడు గురుడు తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించి తీరే తీరతారు మీ రాసి వాళ్ళు సో ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా దశమ స్థానం అండి దశమస్థానాన్ని అద్భుతం మీ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు ఈ ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్ మే నెలలో మీ ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్స్ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్ రావాల్సిన వాళ్ళకి కానీ మన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా రవి దశమంలో ఉన్నాడు కదా ఖచ్చితంగా బుధాదిత్య యోగంలో ఉన్నాడు ద్వితీయాధిపతి భాగ్యం అంటే ఫైనాన్స్ ఫైనాన్స్ బాగుంటుంది ఈ వల్ల ఈ రవి బదుల వలన మీ ఆదాయం పెరిగిపోతుంది ఫస్ట్లో చెప్పాం కదా ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ అని సో ఈ ఉద్యోగ రీత్యా కంప్యూటర్ రంగంలో వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అందరికీ అందరికీ కూడా ఆమోహిక ఆనందంగా హ్యాపీగా అదృష్టం మీకు తోడవుతుంది ముఖ్యంగా ఈ సింగరేణి కాలేజ్ వాళ్ళకి అయితే బాగుంటుందండి అంటే ఫైవ్ వాళ్ళు కోల్ ఫీల్ కదా కోల్ ఫీల్ వాళ్ళకి ఏంటంటే రవి బాగున్నాడు బుధరూపా ఉన్నాడు సో బుధ ఉద్యోగం అంతా ఒక ప్రొడక్షన్ పెరుగుతుంది అందులో చేసి ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వస్తాయి ఆదాయం బాగుంటుంది ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఈ సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి అంటే ప్రైవేట్ రంగంలో కానీ ప్రైవేట్ గవర్నమెంట్ ప్రొవిషన్లో కానీ ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎక్కువగా రావడానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు కష్టపడి చదవాలి కష్టపడి చదవకుండా చేస్తే మాత్రం రావు మీరు ఎంత కష్టపడతారో ఎంత జాగ్రత్తగా చేస్తారో ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యోగస్తులు మీ భావంలో అంకిత భావంతో శ్రద్ధతో పనిచేయండి విజయం మీదే సో మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో ఎంత ధర్మబద్ధంగా న్యాయంగా ఎందుకంటే రవి దశమంలో ఉన్నాడు కర్కాడకు రాసే వాళ్ళకి దశమంలో రవి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చాలా పరీక్షిస్తాడు సో కాబట్టి మీరు ఎంత బాగుంటే ఎంత ధర్మబద్ధంగా ఎంత న్యాయబద్ధంగా మీరు చేస్తున్న పనిలో ఎంత డిడికేట్గా ఉంటారో ఖచ్చితంగా మీరు రాణించి తీరుతారు ఇంకా లాభస్థానంలో రాహు మీ దశమంలో రాహు దశమంలో రవి బదులు లాభంలో రాహు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ విషయంలో లోటే ఉండదు లాభస్థానం రాహు ఖచ్చితంగా మీ సంపదను పెంచి తేడతాడు ఎటువంటి ధనానికి ఇబ్బందులు కలగనే కలగవు ఈ వ్యాపారస్తులు కూడా తాత్కాలికంగా నష్టాలు వచ్చినా సరే ఏదో విధంగా మీరు రాణించేస్తారు లాభాలు గడిస్తారు ఏమీ భయపడాల్సిన పని లేదు బ్రహ్మాండంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇంకా వేస్థానం వేస్థాన బుధుడు దాని గురించి బయ భయపడాల్సిన పని లేదండి సో ముఖ్యంగా మీరు జాగ్రత్త పడవలసింది అంతర్గత శత్రువుల వలన తర్వాత మీరు మీ భా భర్తల వలన మీ ఆరోగ్యం వలన మీ మూడు కొన్ని చెప్పారు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వాటి విషయంలో చాలా చాలా శ్రద్ధ వహించాలి డిసెంబర్ ఐదు తర్వాత నుంచి కూడా దర్శనం రాబోతుంది డిసెంబర్ ఐదు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది సో ఏదో విధంగా మనకి ఇబ్బందులు కలిగిస్తుంది అండి మన ఇండియా కావచ్చు ఏదో మొత్తానికి మొత్తానికి కావచ్చు మనకి ఒక విధానం అంటే భయభ్రాంతం కలిగించే ఉన్నాయి సో మన జాగ్రత్తలో మనం ఉంటూ మన ఫిట్నెస్ మన బాడీ ఫిట్నెస్ మనం చేసుకుంటూ మీరు మీరు మీ కర్కాట రాసేవాళ్ళు స్ట్రెంగ్గా హ్యాపీగా ఉంటూ బ్రహ్మాండంగా ఉండండి ముఖ్యంగా మీరు పూజించవలసింది ఎవడు సుబ్రహ్మణ్యుడు సూర్యారాధన మీరు సూర్యారాధన చేస్తే ఎంత చేస్తే ఎంత మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారాల్లో కానీ ఏ విధమైన సరే లాభాలు గణించి తీరుతారు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మంచి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు సో ఈ విధంగా ఈ తగ్గు జాగ్రత్తలు తీసుకోండి విజయం మీదే కష్టపడండి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి